వైసీపీ నేత రఘురామ కృష్ణంరాజు బ్యాంకులో 600 కోట్ల రుణం విషయంపై బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిబిఐ అధికారులు వచ్చారని ఆయన చెప్పారు. మా కంపెనీకి చెందిన లావాదేవీల విషయంలో బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిబిఐ అధికారులు ప్రశ్నించడం జరిగిందన్నారు. సిబిఐ దాడులు, సోదాలు వంటివి ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు. సిబిఐ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చానని చెప్పారు. ఎలక్షన్ ముందు ఒక్కసారి వచ్చిన నా స్టేట్మెంట్ తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి నా స్టేట్మెంట్ తీసుకున్నారన్నారు. చట్టాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. బ్యాంక్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు అది జస్ట్ కొంచెం స్టేట్మెంట్ తీసుకుంటానికి వచ్చారు. అంత నుంచి ఏమి లేదు. ఓకే, వచ్చారు కాబట్టి నార్మల్లీ సెర్చ్ ద ప్రెమిసెస్ ఉంటుందేమో. ఎన్సిఎల్టీలో ఏ కంపెనీ అయితే అది లిక్విడేషన్ బ్యాంకర్లు ఫైల్ చేస్తారు, దాని గురించి డీటెయిల్స్ గురించి వచ్చారు సార్. రొటీన్ ఇన్వెస్టిగేషన్ ఇదే ఇష్యూ. ఇంత ముందుకు కూడా టీవీ 9లో ఎవరు ఇంటర్వ్యూలో అడిగారు కదా, అదే ఇది టీవీ 9 లేదా అడిగిన ఇష్యూ. ఆ ఇష్యూ మీద వచ్చారు. సో దే కంప్లీటెడ్ దేర్ వాట్ ఎవర్ సెర్చ్ అనేది ఫార్మాలిటీ, బట్ మెయిన్లీ దే హావ్ టేకెన్ మై స్టేట్మెంట్. ఏం జరిగింది, ఎలా జరిగింది, పవర్ సెక్టర్ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది. బట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అనదర్ ఫ్యూ మంత్స్లో ఇట్ విల్ బి క్లోజ్. ఎందుకంటే మేమేమి ఇక్కడ ఏమి అన్యాయం చేసింది ఏమీ లేదు. కంపెనీ సెక్టర్ బాగాలేదు, దెబ్బతింది. ఆ కంపెనీ లోన్ వన్ టైమ్ సెటిల్మెంట్ ప్రపోజ్ ఇచ్చాం. సో వెరీ సూన్ ఇట్ విల్ బి సెటిల్. గుర్తులేదు.